వారం వారం వివిధ విషయాలపైన దృష్టిని సారిస్తున్నమా ఈ జర్నలిస్ట్ డైరీ కార్యక్రమంలో. ఈ వారం తెలుగు గడ్డపై పుట్టి ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి కేరళ ఢిల్లీ హైకోర్టుల్లో ప్రధాన న్యాయమూర్తి పదవుల్ని అలంకరించి ప్రస్తుతం సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ జగన్నాథరావు గారి జీవితపు డైరీ నుండి కొన్ని విషయాలు. మా తాతగారు అంటే మా తండ్రి గారు రాజమండ్రిలో సుమారు 50 సంవత్సరాల పైగా న్యాయవాదిగా ఉండి 1958లో చనిపోయారు. నేను మొదటగా మద్రాసులో చదువుకుని మ్యాథమెటిక్స్ స్టాటిస్టిక్స్లోకి వెళ్ళాను. మద్రాసులో ప్రెసిడెన్సీ కాలేజ్లో చదువుకున్నాను. తర్వాత ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కలకత్తా కూడా వెళ్ళాను. కానీ మా తాతగారే కాకుండా మా తండ్రి గారు కూడా, అప్పుడు తండ్రి గారు మా పెంతండ్రి గారు వారిద్దరూ కూడా మద్రాసులోను తర్వాత గుంటూరులో తర్వాత హైదరాబాద్లో చాలా లీడింగ్ లాయర్స్గా ఉన్నందువల్ల నేను కూడా అదే న్యాయవాద వృత్తిలోకి రావాలని అభిరుచి కలిగి 1956లో హైదరాబాద్ వచ్చేసి తర్వాత హైదరాబాద్లో లా కాలేజీలో లా ప్యాస్ అయిన తర్వాత 1960లో మా నాన్నగారి దగ్గరే లాయర్గా జాయిన్ అయ్యి ఆయన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా 1961లో అపాయింట్ అయిన తర్వాత మా నాన్నగారు ఎంఎస్ రామచంద్రరావు గారు చాలా ప్రఖ్యాతి చెందిన న్యాయవాది. ఆయన హైకోర్టు న్యాయమూర్తి అయిన తర్వాత మా పెంతన్న గారు ఎం కృష్ణారావు గారు కూడా 1966లో న్యాయమూర్తిగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో పనిచేశారు. 1966 నుంచి 1982 దాకా నేను మా అన్నగారు కృష్ణమోహన్ రావు గారు మేము న్యాయవాదులుగా ఉన్నాం. ఇదే కాకుండా ఇంకొక వింతన్న గారు కూడా రాజమండ్రిలో శేషగిరిరావు గారు ఆయన కూడా అక్కడ లాయరు. 1982లో నేను హైకోర్టు జడ్జిగా అపాయింట్ అయ్యి తర్వాత 91లో కేరళ ప్రధాన న్యాయమూర్తిగా వెళ్ళి 94లో ఢిల్లీకి ప్రధాన న్యాయమూర్తిగా వచ్చాను. అయితే ఇదంతా ఫ్యామిలీలో ఉన్న ట్రెడిషను ఫ్యామిలీలో ఉన్న ఇన్స్పిరేషన్ వల్లే ఈ న్యాయవాద వృత్తిలోకి వచ్చాను. అందులోనే భగవంత దేవల్ల ఇంతవరకు వచ్చాం. జగన్నాథరావు గారు, ప్రతి మనిషికి లైఫ్లో తమ జీవితంలో ఒక బలమైనటువంటి సంఘటన ఏదో ఒకటి జరుగుతుంటుంది, కొన్ని సంఘటనలు. అటువంటివి మీ జీవితంలో మీ హృదయానికి హత్తుకునేటువంటి సంఘటనలు ఏమైనా ఉన్నాయా? ఒకటి ఏమిటంటే, 4 తరాలుగా మా తాతగారు న్యాయవాదిగా ఉండడం, మా తండ్రి గారు మా పెంతండ్రి గారు న్యాయమూర్తులుగా ఉండడం, ఇంకొక పెంతండ్రి గారు మా అన్నయ్య గారు కృష్ణమోహన్ రావు గారు లాయర్గా ఉండడం, ఇప్పుడు తర్వాత మా అబ్బాయి కూడా మా తాన్నగారి పేరుతోనే రామసుందరరావు అని అతను కూడా న్యాయవాది వృత్తిలోకి రావడం వల్ల సుమారు 100 సంవత్సరాలు కంప్లీట్ చేస్తాం షార్ట్గా. ఈ న్యాయవాద వృత్తికి అందులో ఉన్న ప్రొఫెషనల్ ఎథిక్స్ కానీ జ్యుడిషియల్ ఎథిక్స్ కానీ పాటించాలనే మాకందరికీ అభిరుచి. అందులో ఆ వృత్తికి తగినట్టు మేము ప్రవర్తించుకుంటూ ఆదర్శంగా ఉండాలనే ఉంటున్నాము. ఇంతవరకు అలాగే జరిగింది. మెమరబుల్ ఏమంటే, ఇందులో ఉండి ఒక స్టేజ్ రీచ్ అయ్యి చివరికి ప్రధాన న్యాయమూర్తిగా 1991లో అపాయింట్ అవ్వడం, మా గ్రాండ్ ఫాదర్కి కానీ మా పేరెంట్స్కి కానీ వాళ్ళందరికీ ఉన్న కోరిక వాళ్ళు బతుకున్నా ఉండలేకపోయినా అది తీర్చగలిగామనే ఒక విధమైన ఆ సంతోషమే 1991లో కేరళ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వెళ్ళినప్పుడు చాలా సంతోషంగా చాలా ఆనందంగా జరిగింది. అది చాలా ముఖ్యమైన సంఘటన జీవితంలో. జగన్నాథరావు గారు, చాలామందికి చాలాసార్లు ఇబ్బంది పడిపోవడం, ఇరుకున పడిపోవడం సాధారణంగా జరుగుతూ ఉంటుంది. న్యాయమూర్తిగా కాకుండా మీరు మీ ప్రైవేట్ లైఫ్లో ఇటువంటి ఎంబరాసింగ్ మూమెంట్స్ ఏమైనా చవి చూసారా?
ఇరుకున పడినప్పుడు కూడా ఒకప్పుడు చాలా సంతోషకరంగానే ఉంటాయి అటువంటి ఒకటి చెప్తాను చాలా కాలంగా పుట్టపర్తి సత్యసాయి గారు మా ఫ్యామిలీలో ఫ్యామిలీ డివోటీస్గా ఉండడం వల్ల మాకు చాలా వారంటే చాలా ఒక విధమైన గౌరవం అందరికీను భక్తి భావం అది ఉంది 1991లో ఒకసారి సడన్గా స్టేజ్ మీదకి రమ్మని పుట్టపర్తిలో ఒక పెద్ద ఫంక్షన్లో గబుక్కుని చెప్పకుండా అందరినీ ఉద్దేశించి మాట్లాడమన్నారు అది అటువంటి మహానుభావుల ముందు సడన్గా మాట్లాడమంటే అది చాలా గౌరవపడడానికి కారణమైనా చాలా ఎంబరాజింగ్ సిచ్యువేషన్లో పడ్డాం అదొకటి ఎప్పుడు మనసుకి ఎప్పుడు తోస్తూ ఉంటుంది జగన్నాథరావు గారు మీ లైఫ్లో ఒక సంతోషకరమైనటువంటి సంఘటన ఏదైనా గుర్తు చేసుకోగలరా ఒక సంతోషకరమైన విషయం ఏంటంటే మా అబ్బాయి మా అన్నయ్య గారి అబ్బాయి కూడా న్యాయ వృత్తిలోకి రావడం వల్ల 4వ జనరేషన్ న్యాయ వృత్తిలో ఉన్నాము ఒకదే ఆదర్శప్రాయంగా ఉండాలనే ఉద్దేశం డబ్బు సంపాదన కాదు ఇందులో ముఖ్యమైనది ఈ వృత్తిలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఏ రోజునైతే నిజంగా కష్టంలో ఉన్న వాళ్ళకి వాళ్ళు ఉన్న లీగల్ ప్రాబ్లమ్స్ తీర్చడానికి మన దగ్గరికి వచ్చినప్పుడు సరి అయిన వాళ్ళకి అడ్వైజ్ ఇవ్వడం అనవసరంగా వాళ్ళని కోర్టుకి ఇవ్వకపోవడం అవసరమైనప్పుడు వాళ్ళు కోర్టు ఖర్చులకు కూడా ఎక్కువ లాయర్ ఖర్చులకు ఎక్కువ ఖర్చు పెట్టుకోలేనప్పుడు నిజంగా వాళ్ళకి ఎంతో అవసరం ఉన్నప్పుడు వాళ్ళకి కొంతవరకు మనం సోషల్ సర్వీస్ కింద సేవ చేయడమే చాలా ప్రధానంగా పెట్టుకున్నాము అటువంటి న్యాయమైన కేసులు చేపట్టి కోర్టులో వాళ్ళకి నిజంగా న్యాయం జరిగినప్పుడు అప్పుడున్న సాటిస్ఫాక్షన్ ఎందులోనూ లేదు అలాగే అనేక కేసుల్లో ఎంతో కష్టంతో కోర్టుకు వచ్చి ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టుకోలేకపోయినా వాళ్ళకి న్యాయం చేకూర్చడానికి ప్రయత్నించినందువల్ల ఎంతో ఆనందం అటువంటి అనుభవమే ఎప్పుడు కూడా అనుకుంటూ ఉంటాం అదే జడ్జి అయిన తర్వాత కూడా ఒక్కొక్క కేసులో న్యాయమైన కేసులో లీగల్ అబ్స్ట్రకల్స్ ఏమీ అడ్డు రాకుండా వాళ్ళకి న్యాయం చేసినప్పుడు కూడా చాలా భగవంతుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం అనే అటు ఎంతో ఆనందం కలుగుతుంది జగన్నాథరావు గారు న్యాయవాద వృత్తిలోకి ప్రవేశించాలనుకునేటువంటి ఔత్సాహికులైనటువంటి విద్యార్థుల కోసం మీరు ఇచ్చే సలహా ఏమిటండి ఇప్పుడు ఈ వృత్తిలో ఈ మధ్య ఒక 15-20 సంవత్సరాలుగా మరీను నోబెల్ ఆనరబుల్ ప్రొఫెషన్లోకి వస్తున్నాము దీని యొక్క ట్రెడిషన్స్ ఉన్నాయి దీనికి మోరల్ వాల్యూస్ ఉన్నాయి ఎథిక్స్ ఉన్నాయి వీటికన్నిటికీ కూడా అనుకూలంగా నడుచుకోవాలి అన్న ఉద్దేశం ఇప్పుడు ఎక్కువగా తగ్గిపోయి న్యాయవాద వృత్తిలో కమర్షియలైజేషన్ చాలా ఎక్కువగా వచ్చేసింది ఇది దేశంలో మొత్తం ఉన్నది ఇందులో కొన్ని కొన్ని పట్టుకోని బ్రాంచెస్లో ఎక్కువైతే పార్టీలకి ఎక్కువ డబ్బు రావడానికి అవకాశం ఉన్నదో ముఖ్యంగా ల్యాండ్ ఎక్విజిషన్ కేసులని మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ కేసులని ఇందులో చాలా మటుకు అనాచారాలు ఉన్నట్టు కోర్టులు లాయర్స్ బార్ కౌన్సిల్స్ అందరూ కూడా రికగ్నైజ్ చేశారు నిజంగా ఈ మోరల్ ఎథిక్స్ లీగల్ ఎథిక్స్ పాటించి లిటిగెంట్ పబ్లిక్కి కోర్టు ద్వారా న్యాయం చేకూర్చుకోవాలనే అభిలాష కలిగించడానికి లీగల్ ఎడ్యుకేషన్లోను ప్రొఫెషనల్ బాడీస్లోనూ ఎంతో ఒక విధమైన మార్పు తీసుకొస్తే కానీ ఈ లీగల్ ప్రొఫెషన్ బాగా వృద్ధిలోకి రాదని ఇప్పుడు సుమారు దేశంలో 600,000 మంది లాయర్స్ ఉన్నారు అనేక కాలేజెస్లో వీటికి సరైన ఎడ్యుకేషన్ రావడం లేదు ఈ మధ్యలో
చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా లీగల్ ఎడ్యుకేషన్ కమిటీ అని ఒకటి ఫార్మ్ చేసి ప్రస్తుతం ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న అహ్మదీ గారు నేను మరొక ప్రధాన న్యాయమూర్తి మేమంతా కమిటీ రిపోర్ట్ ఇచ్చాము కాలేజెస్లో ఎటువంటి ఎడ్యుకేషన్ ఇవ్వాలి లా కాలేజెస్లో ఎటువంటి కాలేజెస్ నడపాలి ఎటువంటి సిలబస్ ఉండాలి వీళ్ళు ఈ లాయర్లు ప్రొఫెషన్లోకి వచ్చాక ఏ విధంగా నడుచుకోవాలి ఇవన్నీ కూడా సమంజసంగా రాశాము దీని మీద గవర్నమెంట్ ఈ మధ్య మా రిపోర్ట్కి అనుకూలంగా ఈ మార్పు చట్టబద్ధంగా తీసుకొస్తామని లా మినిస్టర్ గారు కూడా చెప్పారు అవన్నీ వస్తే ఇప్పుడున్న పరిస్థితి కంటే ఎంతో మెరుగ్గా ఉంటుంది ఈ రోజుల్లో అందరూ వినే ఉంటారు లాయర్స్ అంటే స్ట్రైకులు ఎక్కువైపోయినాయి దేశవ్యాప్తంగా అనేక చోట్ల జడ్జీలను బెదిరించి ఆర్డర్లు ఇస్తారా లేదా అని చెప్పే రోజులు కూడా వచ్చాయి కొన్ని చోట్ల చాలా మంచి లాయర్స్ ఉన్నారు వాళ్ళందరూ కోర్టుకు రావాలనుకున్నా కూడా ఏదో కొద్దిమంది స్ట్రైక్ చేద్దాం అనుకుంటే మొత్తం అందరినీ కోర్టుకు రాకుండా చేస్తున్నారు దీని గురించి ఈ మధ్య సుప్రీంకోర్టు వారు కూడా అనేక ఆదేశాలు ఇచ్చారు అయితే లీగల్ ప్రొఫెషన్లో 95% పైగా అందరూ కూడా చాలా మంచివాళ్ళు ఉన్నారు అందరూ కూడా ప్రజలకు ఎంతో వాళ్ళ సేవ అందించాలనే ఉన్నారు అందరూ కూడా బాగానే నడుచుకుంటున్నారు ఒక కొద్దిమంది సరిగ్గా నడుచుకుపోవడం వల్ల అందరికీ అబ్స్ట్రక్షన్ వస్తుంది ఈరోజు త్వరగానే పోతాయనుకుంటున్నాము నేనే పెసిమిస్ట్ కాదు చాలా ఆప్టిమిజంగానే ఉన్నాను ఈ లీగల్ ప్రొఫెషన్కి ఎంతో ఇంకా ముందుకు వెళ్ళి ప్రజలకు సేవ చేస్తారనే ఉన్నది మనకంటే అమెరికాలో లాయర్లు ఎక్కువ అక్కడ చాలా ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేశారు ఫేస్ చేస్తున్నారు మన కంట్రీలో కూడా ఫేస్ చేస్తాము కానీ ఇప్పటికీ కూడా ఆప్టిమిస్టిక్గా ఉండి మన యొక్క లీగల్ ప్రొఫెషను జ్యుడిషరీ ఎంతో ముందుకు తీసుకెళ్ళి మన రూల్ ఆఫ్ లా డెమోక్రసీని మన దేశానికి నిలబెడతాయని చాలా నమ్మకం నాకుంది మీరు యువతరానికి ఇచ్చే సలహా ఏంటండి ఒక సుప్రీంకోర్టు జడ్జిగా జనరల్గా మన దేశానికి ప్రత్యేకమైన ట్రెడిషను సంస్కృతి ఉన్నాయి అనాదిగా అనేక ఆయన రిలీజియన్స్ అనేవి కూడా మన దేశంలోనే పుట్టే మన దేశానికి ఉన్న రిలీజియస్ అండ్ కల్చరల్ హిస్టరీ సుమారు 10,000 సంవత్సరాల దాకా ఉంది అనేక దేశాలకు లేదు అయితే మనం మన వేదాలు మన యొక్క ధర్మశాస్త్రాలు ఉపనిషత్తులు మన పురాణాలు మన రామాయణ మహాభారతాలు అన్నింటిలో వచ్చిన అనేక విషయాల గురించి చిన్నప్పటి నుంచి పిల్లలకు చెప్తూనే ఉంటాం అందరూ చదువుతూనే ఉంటారు కానీ మనం వీటన్నిటి గురించి చాలా గర్వంగా ఉండడానికి అవకాశం ఉంది ఉండాలి కూడాను అయితే నీతి ఆచరణలో ఇవాళ ఎంతవరకు ఉన్నాం ఇప్పుడు యూత్ కావాలంటే యూత్ని మౌల్డ్ చేయాలంటే ఇవన్నీ కూడా ఈ ట్రెడిషన్స్ అన్నీ కూడా ఇందులో సెక్యులర్ ట్రెడిషన్స్ కూడా కావాలి అనేక మతస్థులు ఉన్నారు మన దేశంలో భాషలు అనేక భాషలు ఉన్నాయి అనేక సంప్రదాయాలు ఉన్నాయి అందరినీ సమానంగా చూడవలసిన అవసరం మనకి రాజ్యాంగం కూడా బద్ధంగా ఉంది ఇవన్నీ కూడా స్కూల్ పిల్లవాడు స్కూల్లో జాయిన్ అయినప్పటి నుంచి కాలేజీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా ఇవన్నీ వాళ్ళకి డే టు డే వాళ్ళు స్కూల్లో ఇన్వాల్వ్ చేయాలి తల్లిదండ్రులు కూడా చెప్పాలి సొసైటీలో కూడా అనేక బాడీస్లో ఇవన్నీ ప్రోత్సాహం చేస్తే కానీ యూత్ని మార్చితే కానీ దేశం బాగుపడదు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు చెడ్డవాళ్ళు అయిపోయారు వాళ్ళని బాగు చేయడం కూడా కష్టమే మనం చిన్నప్పటి నుంచి కూడా పిల్లల్ని శ్రద్ధ తీసుకుని మన దేశం ప్రపంచంలో గల అత్యుత్తమమైన సంప్రదాయాలు కలది అవన్నీ కూడా మనం పిల్లల స్కూల్లో పనిచి ప్రారంభిస్తే ఇవాళ యూత్లో ఉన్న అండర్స్ట్ అది పోగొట్టగలుగుతాం మీ జీవితంలో ఇంకా సాధించవలసింది ఏమైనా ఉందా అన్ఫుల్ఫిల్డ్ టాస్క్ ఈ జీవితంలో ఇప్పటికీ ఎక్కువ న్యాయవాద వృత్తిలో ఉండి న్యాయమూర్తిగా ఇప్పుడు 13 సంవత్సరాల నుంచి ఉన్నాను న్యాయవాదిగా 5 సంవత్సరాలు పైగా ఉన్నాం అన్ఫుల్ఫిల్డ్ టాస్క్ అంటే ఈ యొక్క ఈ లీగల్ డిపార్ట్మెంట్ జస్టిస్ డిపార్ట్మెంట్లోనే ఇప్పుడు జడ్జిగా ఉండి ఇంకా ఎన్నో ముఖ్యమైనవి ప్రజలకు ఉపయోగం పడేవి అనేక రకమైన జడ్జ్మెంట్స్ చెప్పడం కానీ మంచి పబ్లిక్ ఉపయోగపడే జడ్జ్మెంట్స్ ఇవ్వడం కానీ
ఈ లీగల్ ఎడ్యుకేషన్కి స్టూడెంట్స్ అందరికీ స్టూడెంట్స్ లెవెల్ నుంచి పైకి తీసుకురావడము, లాయర్లు అయిన తర్వాత లాయర్స్కి కూడా కొత్త ఇన్పుట్స్ ఇచ్చి వాళ్ళని బెటర్ లాయర్స్గా చేయడము, జడ్జీలు కూడా అనేక విధంగా ఇప్పుడు ఉన్న వాళ్ళ సదుపాయాలు లైబ్రరీస్ అనండి సెమినార్స్ అనండి లేకపోతే రకరకాలుగా ఇప్పుడు ఉన్న వాళ్ళ క్వాలిటీ ఆఫ్ జడ్జిమెంట్స్ ఉపయోగం ఇంకా ఇంప్రూవ్ చేయడానికి అనేకమైన ప్రోగ్రామ్స్ అన్ని పెట్టి ఈ లీగల్ అండ్ జస్టిస్ డిపార్ట్మెంట్కి ఇంకా ఎన్నో అవకాశాలు కల్పించి వీటిని ఎంతో పురోగతి చేసి ప్రపంచంలో గల్లా కూడా మన దేశంలో ఉన్న న్యాయ వ్యవస్థ చాలా గొప్పదని చాటించడానికి ఎంతో కృషి చేయాలని నా జీవిత ఆశయం.